మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. ప్రియ, మన ముందరు చాలా బాగా మాట్లాడతారు, ఓకేనా? అంటే ఇంకా మనకు కూడా వాళ్ళతో మాట్లాడితే బాగుంటుందన్న ఫీల్ కలుగుతుంది అన్నమాట. వెనకాల మన గురించి మనం ఊహించిన విధంగా వెనకాల చెప్తూ ఉంటారు. అంటే మనం అలాంటి వాళ్ళను పసిగట్టడం చాలా కష్టం. మనం బ్లైండ్ గా ఉంటాం. ఒకటే ఏంటంటే, వాళ్ళతో మనకు బాగుంది, వాళ్ళతో మనం మాట్లాడితే మంచిగా అనిపిస్తుందని మనం ఏం చేస్తాం, ప్రతిదీ షేర్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేసేస్తాం. వాళ్ళు మన ముందర బాగా వింటారు, మొత్తం వెనకాలంతా పాంప్లెట్స్ వంచినట్టు మౌత్తో మొత్తం ఇచ్చేస్తారు, మౌత్ పబ్లిసిటీ అని. ఇలాంటి వాళ్ళకి అసలు ఎలా బుద్ధి చెప్పాలి, మనం ఫస్టే ఎలా పసికట్టాలి? ఎందుకంటే చాలా మంది ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, అది మన వాళ్ళు అని లేదు, పరాయి వాళ్ళు అని లేదు, ప్రతి ఒక్కరిలో ఉంది ఇది. ఇళ్లలో ఉంది, బయట కూడా అంత, ప్రపంచంలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. సో ఎలా బుద్ధి చెప్పాలి? సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు, చాలా హర్ట్ అయిపోతూ ఉంటారు, డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇది నాకే జరిగింది, అసలు చాలా షాకింగ్ అండ్ నేను చాలా హర్ట్ అయ్యాను, చాలా అంటే చాలా. ఇన్ 2017 ఐ వాజ్ జస్ట్ నార్మల్ హోమ్ మేకర్ అప్పుడు. ఓకే. అండ్ అసలు ఆ వ్యక్తి ఇలా మాట్లాడతాడు అని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అండ్ ఆయన చాలా హై పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అండ్ నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చి అడ్మైర్ చేసిన ఒక వ్యక్తి. ఓకే. ఒక అంటే మా పాపకి ఒక గురు పొజిషన్లో ఆయన ఉండేవారు. ఓకే. బట్ అది ఎట్లా మిరాక్లస్గా ఫోన్ ప్రెస్ అయిపోయింది, ఆయన నా గురించి వేరే వాళ్ళతో మాట్లాడిపోతున్నారు, లైన్స్ కనెక్ట్ అయితే ఒక్కొక్కసారి. అవును, అలా జరిగిపోయి విన్నాను. అసలు ఎంత ఏడ్చానో నేను. సో మీరు అన్నట్టు ఉంటారు ఇక్కడ, ఊహించము అసలు వీళ్ళేనా. అసలు చాలా బాధపడ్డాను నేనైతే. మరి అంతే కదా. తర్వాత ఇంకా అసలు టిల్ టుడే ఐ నెవర్ ఎంటర్టైన్ దట్ పర్సన్. ఆ రెస్పెక్ట్ అనేది ఆ మూమెంట్ లో పోతుంది. గాడ్ గ్రేస్ ఏంటంటే మీరు ఆ కాల్ వినడం వల్ల, లేకపోతే స్టిల్ ఈ రోజుకి కూడా మీరు ఉండేది, ఆ రెస్పెక్ట్ అలా ఉండేది. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ లోంచి తీసుకుంటే నేను చేసిన మిస్టేక్ ఏంటి, ట్రస్టింగ్ దట్ పర్సన్ అండ్ వల్నరబుల్ అవ్వడం, షేర్ చేసుకోవడం. మీరు అన్నారు చేశారా, పర్సనల్ చెప్తా అంటే మనకు సపోర్ట్ లేదు, ఈ వ్యక్తి సపోర్ట్ చేసేస్తాడు, చెప్పుకోవచ్చులే అని ట్రస్ట్ చేసేస్తాం, అక్కడే మనం మన పవర్ ఇచ్చేసినట్టు వాళ్ళు, రైట్? మన రిమోట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా. సో అది చెయ్యొద్దు ఎప్పుడైనా సరే. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ గాడ్. ఎవరు ఏ రిలీజన్లోనే ఉండండి, ఏదైనా ఉండండి, నేను స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే దెర్ ఇస్ ఆల్వేస్ అ హయ్యర్ పవర్. కరెక్ట్. ఆ హయ్యర్ కాన్షియస్నెస్ ఇన్సైడ్ ఉంది, దట్ ఈస్ యువర్ జీపీఎస్. రైట్. మీరు ఓలాలు, గూగుల్ మ్యాప్లు ఇవి అవి కాదు. లిసన్ టు దిస్ జీపీఎస్, ఇన్నర్ సైడ్. దీన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. మెడిటేషన్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, ట్రస్ట్ అనేది మిమ్మల్ని మీ లోపల మీరు, అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్, ట్రస్ట్ లైఫ్. మా మెంటర్ లూయిసే ఇది చెప్తారు, ట్రస్ట్ ద ప్రాసెస్, ట్రస్ట్ లైఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఆటోమేటికలీ అలా చేసినప్పుడు ఏంటంటే వీ బికమ్ సో పవర్ఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్, వీ డోంట్ అట్రాక్ట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ టు అవర్ లైఫ్. అసలు ఇలాంటి వాళ్ళు రానే రారు. నిజమే. సెకండ్ థింగ్, ఓకే, తెలియకుండా జరిగిపోయింది, వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. ఈ మధ్యవర్తులు కూడా గోపీలు ఉంటారు కదా, గోపీలు, డేంజర్ పీపుల్. వెళ్ళి ఫేస్ టు ఫేస్ క్లియర్ కమ్యూనికేట్ చేసి కాన్ఫిడెంట్ చేయండి. నేను ఇలా విన్నాను. అఫ్ కోర్స్ వాళ్ళు ఒప్పుకోరు అనుకోండి, ఒప్పుకోరు. సో గివ్ దెమ్ ద టేస్ట్ ఆఫ్ దేర్ మెడిసిన్. ముఖం మీద కుండ బద్దలు కొట్టేసి చెప్పేసేయండి క్లియర్గా, దిస్ ఇస్ నాట్ ద వే యూ కెన్ టాక్ టు అబౌట్ మీ. మీకేదైనా మాట్లాడాలంటే డైరెక్ట్ నన్ను అడగండి, నా గురించి నాకు బాగా తెలుసు, వేరే వాళ్ళకి కాదు అని. అండ్ టేక్ సపోర్ట్. నమ్మ క్లో కొంతమంది ఉంటారు కదా, అందరు చెడ్డవాళ్ళు కాదు కదా, వన్ ఆర్ టూ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, హస్బెండ్ ఆర్ వైఫ్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సో టేక్ సపోర్ట్, గో టు దట్ పర్సన్ హూ ఇస్ బ్యాక్ బైటింగ్, వాళ్ళకి వార్నింగ్ ఇప్పించడమో ఏదో ఒకటి, టేక్ యాక్షన్. ఇంకా అంతా కాదు,
ఇట్ ఈస్ చాలా డిఫేమ్ చేస్తున్నారు మనల్ని, ఇట్ ఈస్ మన రెప్యుటేషన్ దెబ్బతింటుంది అంటే మాత్రం సైబర్ బుల్లింగ్ కంప్లైంట్ అంతే లీగల్. ఇప్పుడు మనకి లాస్ ఊరికేనే పెట్టలేదు కదండి, కరెక్ట్, బికాస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, లాస్ ఆర్ ఫార్మ్డ్ కదా. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దోస్ థింగ్స్. చాలా క్లియర్గా బౌండరీస్ పెట్టేయడము షుడ్ బి వెరీ క్లియర్ అండి, ఏదైనా సరే క్రిస్టల్ క్లియర్ కమ్యూనికేషన్, నాకు ఇది నచ్చలేదు అండ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అంతే. నెక్స్ట్ టైం ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైతే మనం అన్షేకబుల్గా మన పవర్ మన చేతిలో ఉంటుంది మన అన్నప్పుడు ఆటోమేటిక్గా అసలు ఇలాంటివి జరగవు మన లైఫ్లో, ఎందుకంటే వీ ఓన్లీ క్రియేట్, వీ ఓన్లీ అట్రాక్ట్ సచ్ పీపుల్. సో ఆ పవర్ మీ మీద మీరు ఫోకస్ చేసి మీ వైబ్రేషన్స్ పెంచుకోండి, మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోండి, మీ ఎనర్జీ లెవెల్ పెంచుకోండి. సో ఆటోమేటిక్ ఆ ఆరా పెరిగినప్పుడు దయ్యాలేవి మన దగ్గరకు రావు. సో ఆ డివినిటీని పెంచుకోండి మీరు, అది నాకు నేను ఇచ్చే అడ్వైస్ అయితే అది. సో మనం వీళ్ళని స్టార్టింగ్ లో కనిపెట్టడం కష్టమేనా? కష్టం, థర్డ్ పర్సన్ వచ్చి చెప్తే, ఎవరన్నా చెప్తే కానీ తెలీదు లేదు అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఏదో విన్నారు మన చోవులతో మనం వింటే కానీ. విన్నాను, తర్వాత కోచ్ అయ్యాక చాలా విషయాలు తెలిసాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళు నా దగ్గరికి రావడానికే భయపడతారు, దే డోంట్ కమ్ ఓన్లీ ఇన్ మై విసినిటీ బికాస్ ఐ వర్క్ ఆన్ మై సెల్ఫ్. అండ్ తర్వాత నార్మల్ పీపుల్కి అందరికీ తెలియదు ఇవన్నీ, తెలియదు కదా. సో జరుగుతాయి, వాళ్ళ లైఫ్లో జరుగుతాయి. జరిగినప్పుడు ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఓకే ఒక బ్యాడ్ వర్డ్ స్ప్రెడ్ చేశారు, చాలా మంది కుంగిపోతారు, కుంగిపోతారు, డిప్రెషన్ లోకి వెళ్తారు, సూసైడ్ వరకు వెళ్తారు, అదే కరెక్ట్ అని నమ్మడం స్టార్ట్ చేస్తారు. రైట్, అది అస్సలు చేయొద్దు, అస్సలు చేయొద్దు. వాడెంత లో ఫెలో కాబట్టి, చీప్ మెంటాలిటీ కాబట్టి, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరైనా కానీ, దట్ ఈస్ దేర్ క్యారెక్టర్, కరెక్ట్, మీది కాదు అది. అందుకే హ్యావ్ ఫెయిత్, have that trust, validate and approve yourself, then go and kot. Asalu maa guruji antaru kali mata endukundi ante ladies ki. So okay, ladies gents an chusukokunda aa energy chuddam manam, kali energy endukundi, to kill the negativity. Avasaram aithe kali avvandi, mahakal avvandi mogavallu. Mahakal, okay, destroy. Right. అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ క్రియేటివ్ కదా, ఒక్కొక్కసారి ఆ డిస్ట్రాక్షన్ ఫస్ట్ మనం ఏంటో కూడా చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. సైలెంట్ గా ఉన్నాము అంటే ఇంక ఎప్పటికీ వీళ్ళు ఇంతే అనేది ఇంక ఇలాగే చేస్తారు. ఒక్కసారి మనం ఏంటో చూపించాలి, స్టాండప్ ఫర్ యువర్సెల్ఫ్. రైట్, సూపర్, థ్యాంక్ యూ, వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.